రామచంద్రపురం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని రైతుల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని నష్టపోయిన రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీల అబద్ధపు మాటలు చెప్పదని రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు స్థానిక కార్యకర్తలతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించాలని తెలిపారు. సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు టేకమూడి వెరంట సచ్చినాన్న. ఈరోజు మన యొక్క రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు పంటల యొక్క అంచనాలు వేయలేదని, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ లేకపోతే ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ రైతు మీ ప్రభుత్వం పరిపాలన జరిగింది రైతులకు ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చలేదు. మీరు రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోతే 3 సంవత్సరాలు దాటినా కూడా ఏ రైతుకి కూడా పరిహారం చెల్లించలేదు. అదే విధంగా ఎలక్షన్ ముందు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలో భాగంగా రైతులకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కూడా దఫదఫాలకు ఇస్తానని చెప్పేసి లాస్ట్ సమయంలో 2 దఫాలు ఎగ్గొట్టడం కూడా జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు, మీ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. మరి మీరు మెరుపు తీగలాగా అప్పుడప్పుడు వస్తూ మండలంలో ఈ నియోజకవర్గంలో అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఈ యొక్క ప్రభుత్వం కానీ అది ఈ నియోజకవర్గ మినిస్టర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు అనేటువంటి వేణుగోపాల కృష్ణ గారు పట్టించుకోవట్లేదు, అంచనాలు వేయించట్లేదు, ఈ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు, రైతుల దగ్గరికి వెళ్ళట్లేదని చెప్పడం తగ్గించుకోండి. ఎందుకంటే మీరు ఈరోజు వచ్చి ఏదో 4 రైతులు తీసుకొచ్చి నష్టపోయి ఉన్న రైతులు ఎవరు వచ్చినా ఎవరు ఏ సమస్య చెప్పినా ఎవరు వచ్చి వాదార్పు వాదార్చినా కూడా మరి ఎదురు చూస్తున్నారు. రైతు అయితే పూర్తిగా 100% నష్టపోవడం వాస్తవమే. కానీ మీరు ఈరోజు చెప్తున్నారు కానీ వేణుగోపాల కృష్ణ గారు అయితే కనుక వర్షం వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి మండలాల్లో 3 మండలాల్లో అధికారులు వేసుకుని తిరగడం జరిగింది. ప్రతి అంచనాలు కూడా వేయించడం జరుగుతుంది, అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏదోటి మాట్లాడి మీడియా ముందుకు రావాలని ఆలోచన చేయడం అయితే కరెక్ట్ కాదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీ ప్రభుత్వం గతంలో పరిపాలన చేసినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని ప్రజలు తెలుసుకున్నారు, మీరు కూడా తెలుసుకుంటే మంచిదని. మీరు సలహాలు ఇవ్వండి తప్పలేదు, కానీ ఏ విధంగా అంచనాలు వేయించట్లేదు, ఏమీ చేయట్లేదని చెప్పడం తప్పు కాదు. మైక్ వచ్చింది కదా, మైక్ ఉంది కదా, మనం ఏదోటి మాట్లాడేసి ప్రజలను తప్పుదో పట్టించాలనే ఆలోచన తగ్గించుకోండి. మాట్లాడమంటూ వస్తే మేము కూడా చాలా మాట్లాడగలం. ప్రజలకి మన చైర్మన్ గారు చెప్పినట్టు ఇంకా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాలు అయిన తర్వాత ఎంత మేర నష్టం జరిగింది అనేది అంచనాలు వేయడం జరుగుతుంది. అంచనాలు తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన యొక్క ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రజలకి సహాయ సహకారం అందించడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మరి ఈ రోజున ప్రధానంగా రెడ్డి సుబ్రహ్మణ్య గారు మరి రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అకాల వర్షాల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే మరి మంత్రి గారు మరి ఈయన రెడ్డి సుబ్రహ్మణ్య గారు అయితే మరి ఈరోజు పంట పొలాలు పరిశీలించడం జరుగుతుంది. మరి మంత్రి గారు అయితే గత 4-5 రోజుల నుంచి కూడా వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉదయాన్నే 7 గంటల నుంచి కూడా మరి ఆయన పంట పొలాలను పరిశీలిస్తూ రైతుల్ని వాదారుస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మంత్రి గారి మీద రెడ్డి సుబ్రహ్మణ్య గారు మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాం, మేము చూసినట్టుగానే వారు కూడా చూడటానికి వస్తున్నారు అనే ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు. అయితే మంత్రి గారు నిన్నే చెప్పడం జరిగింది పంటల్ని పూర్తిగా పరిశీలించి మన వ్యవసాయ శాఖ మంత్రి గారి ద్వారా మరి సీఎం గారి దృష్టికి కూడా
తీసుకెళ్ళడం జరుగుతుంది అని ఖచ్చితంగా నిన్న చెప్పడం జరిగింది. మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మరి అంచనా ప్రక్రియ అనేది మరి అన్న అధికారులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప మరి ఇంతవరకు అధికారులు పొలాలు చూడటం రాలేదు, పంట నష్టం అంచనా వేయలేదు అని చెప్పడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇంకా వాతావరణ శాఖ వారు ఇంకా నా రెండు మూడు రోజులు కూడా వర్షాలు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత మరి ఖచ్చితంగా మంత్రి గారి ద్వారా సీఎం గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్ళి ఏమైతే పంట నష్టం ఎంతవరకు నష్టం జరుగుతుంది వాటన్నిటిని కూడా అంచనా వేసే ప్రక్రియ కంపల్సరీగా జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం బొమ్మ మాటకి కూడా రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఎవరికీ లేదు. ఎంచేతనంటే రైతులకి రైతు కష్టాలు తెలుసుకునే వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మరి ఇవాళ అంచనా వేయలేదు అంటే వేస్తారు. మీరు వచ్చి చూసినంత మాత్రాన వేయాలనే రూల్స్ ఏమీ లేవు. ముమ్మాటికి కూడా రెండు మూడు రోజులు ఈ ప్రక్రియ మొదలవుతుంది. మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆదుకుంటుందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్సార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడటం జరిగింది. ఆయన చుక్కల్లో చంద్రుడిలాగా నియోజకవర్గంలో అప్పుడప్పుడు కనబడతాడు. అది రైతులకు 15 రోజుల నుంచి మన మంత్రి గారు శ్రీ చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు సర్పంచులతోటి కార్యకర్తలతోటి ప్రతి గ్రామం తిరిగి పంట అంచనా వేయడం, పంట ఎక్కడైతే పాడైపోయిందో అన్ని పరిశీలించడం కూడా జరుగుతుంది. కనీసం పేపర్ కూడా ఫాలో అవ్వనటువంటి మన ఇన్సార్జ్ గారు ఇవాళ మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టకరం. ఆయన టీడీపీ ప్రభుత్వంలో ఉంటే రైతులను ఏ విధంగా ఆదుకున్నాడో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మంచిది. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఏం చేసింది, వైఎస్ఆర్ పార్టీ ఏం చేసింది? వైఎస్ఆర్ పార్టీ వచ్చిన 2.5 సంవత్సరాల్లోనే ఇన్పుట్, గత పంట 2020లో పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, అలాగే ఇన్సూరెన్స్ ఇచ్చారు. ప్రతి ఎకరానికి 30,000 చొప్పున ఇన్సూరెన్స్ ఇచ్చారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. అదేవిధంగా వర్షాలు ప్రారంభం అయ్యే కాడి నుంచి నియోజకవర్గంలో అహర్నిసలు తిరుగుతూ నీ పంట అంచనా చేస్తూ రైతులకు అండగా ఉంటాము అని, ప్రతి రైతుని ఆదుకుంటాము అని పేపర్ కూడా ఫాలో అవ్వట్లేదు ఇన్సార్జ్ గారు, ఈ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు. అంటే ఇంక ఏం చెప్పాలంటే పప్పం గడుపుకోవడానికి వచ్చినట్టు ఉంది. ఇప్పుడు ఈ పేపర్ చూసినట్లయితే వేణు గారు ప్రతి రైతుని ఆదుకుంటామంటున్నారు, ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రతి రైతుకి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు తక్షణం పంట నష్టం అంచనా వేయండి అంటే పేపర్ కూడా ఫాలో అవ్వలేని పరిస్థితుల్లో టీడీపీ ఇన్సార్జ్లు ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి. మీ విజ్ఞతకి మీకు మేమే వదిలేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి రైతుని ఆదుకుంటాం మన జగన్మోహన్ రెడ్డి గారు రైతు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుంది. తడిసిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేస్తానని కూడా మన మంత్రి గారు చెప్పడం జరిగింది. తడిసిన ధాన్యాన్నే కొనుగోలు చేస్తానంటే ప్రభుత్వం ఎంత ముందంజలో స్పీడ్గా దూసుకుపోతుందో కూడా ఒకసారి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు తెలుసుకోవాలి. నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం సమంజసం కాదు. మీరు మా దగ్గర ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, ఖచ్చితంగా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది, రైతులకి తక్షణం పనిచేస్తుందని తెలియజేస్తూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు కూడా వర్షాలు రావడం, తుఫాన్లు రావడం జరిగింది. ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చే దాఖలాలు లేవు. అటువంటిది గత సంవత్సరంలో పంట నష్టం పూర్తిగా ఇచ్చినా సరే ఇంకా ఏదో మాట్లాడుతున్నారు, అది ఆ మాటలను ఉపసంహరించుకోవాలని తక్షణము